వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. భరోసా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ తెలంగాణ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన వివరాల కోసం ఈ యొక్క వెబ్సైట్ని సందర్శించమని చెప్పడం జరిగింది. సో ఈ వెబ్సైట్స్ని సందర్శించినా మనకి ఇదే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది, కానీ ఇంకా మనకు మిగతా వివరాలు అయితే ఇవ్వలేదండి. వెబ్సైట్ చూసుకుంటే https://www.womensafetywing.telangana.gov.in అనేది దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. సో ఇది వచ్చేసరికి మనకు భరోసా సెంటర్ వచ్చేసరికి మనకు వరంగల్ డిస్టిక్లో ఉంది. సో అక్కడనే మీరు పనిచేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసరికి March 15 2024 చివరి తేదీకి ఇవ్వడం జరిగింది, సాయంత్రం 5 గంటల లోపు. సో మీరు ఎలా అప్లై చేస్తారని మాత్రం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. అప్లికేషన్స్ అలాంగ్ విత్ బయోడేటా అండ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చారు మనకు. అంటే ఒక బయోడేటా ఫామ్ తీసుకోండి, అంటే రెజ్యూమ్ అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పుకుంటే. దాంతోపాటుగా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్, అంటే మీ ఏ క్వాలిఫికేషన్కి ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు వెళ్లాల్సి ఉంటుందండి. ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్స్ ఆఫ్ పోలీస్ వరంగల్ డిస్ట్రిక్ట్, ఈ యొక్క అడ్రస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది. 15/3/2020 అంటే March 15, 2024 మీరు మీ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చరికి కాంట్రాక్ట్ పీరియడ్లో భర్తీ చేస్తున్నారు, 1 ఇయర్ కోసం భర్తీ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, అదేవిధంగా బడ్జెట్ ఉన్న విధానాన్ని బట్టి మీ యొక్క పోస్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మీరు అందరూ అప్లై చేయడానికి అవకాశం లేదండి, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయడానికి ఈ యొక్క అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. అండ్ ఇంకొక చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే వరంగల్ డిస్టిక్లో ఉంది కాబట్టి తెలంగాణ స్టేట్లో ఉన్న మిగతా డిస్టిక్ వాళ్ళు అప్లై చేయొచ్చా. సో ఇక్కడ ఉన్న పోస్టుల వారీగా చూసుకుంటే మనకు తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వరంగల్ డిస్టిక్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో కాబట్టి వరంగల్ డిస్టిక్ వాళ్ళే అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకున్నట్టే మనకు సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్ ఉద్యోగం ఉంది, ఒక పోస్ట్ ఇచ్చారు, ₹18,000 జీతం ఇస్తున్నారు. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ సైకాలజీలో చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి. అదేవిధంగా 35 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చండి. సపోర్ట్ పర్సన్కి ₹14,000 జీతం ఇస్తున్నారు, ఒక పోస్ట్ ఇచ్చారు. ఎంఏ సైకాలజీ లేదా ఎంఎస్డబ్ల్యూ చేసినటువంటి అభ్యర్థులు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. 22 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. లీగల్ సపోర్ట్ ఆఫీసర్ ₹16,000 జీతం, ఒక పోస్ట్ ఇచ్చారు. ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం చేసి దాంతోపాటు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం ఉద్యోగాలు ₹13,000 జీతం ఇస్తున్నారు, ఒక పోస్ట్ ఇచ్చారు. బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి, దాంతోపాటుగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు. డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, ఈ ఉద్యోగం వచ్చేసరికి ఒక పోస్ట్ ఇచ్చారు, ₹13,000 జీతం ఇస్తున్నారండి. డిగ్రీ ఉండాలి, దాంతోపాటుగా టాలీ వచ్చి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. అదేవిధంగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చండి. 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు. రిసెప్షనిస్ట్కి ఒక పోస్ట్ ఇచ్చారు, ₹10,000 జీతం ఇస్తున్నారు. ఇంటర్మీడియట్తో పాటుగా ఫ్రంట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కోరడం జరుగుతుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేయొచ్చండి. అప్లికేషన్స్ అయితే వాళ్ళు మరోసారి అడ్రస్ ఇచ్చారు, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ డిస్ట్రిక్ట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 15/3/2020 సాయంత్రం 5 గంటలలోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు పూర్తి వివరాలు కావాలన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆఫీస్కి వెళ్ళి తీరాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరోసారి చదువుకొని మీరు ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇదైతే 1 ఇయర్ వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ని బట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికి ఉపయోగపడుతుంది వీడియో అనేది తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.